ఆసియాలోనే ఒక అందమైన దేశం. ఆ దేశ ప్రగతిలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. కారణం, దాదాపు 100 సంవత్సరాలకు పూర్వం చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుండి అనేక మంది తెలుగువారు అక్కడి రబ్బరు తోటలలో పనిచేయడానికి వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు వారి మూడవ తరం వారు అక్కడ పెద్ద పెద్ద పదవులలో స్థానికులతో సరిసమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విశేషమేమిటంటే 100 సంవత్సరాల క్రితం మన తెలుగు నేలపై ఏ భాష అయితే మాట్లాడేవాళ్ళమో అదే భాషను వారు ఇంకా మాట్లాడడం ఆశ్చర్యం, కలుషితం కాని పదప్రయోగం ఆనందం. అటువంటి తెలుగువారి కుటుంబాలలో జరిగిన ఒక ప్రేమ కథే మన తెలుగబ్బ. నా కెమెరాను పట్టుకుని ఎందుకురా పారిపోయావు? అబ్బా సాయా, తక్క సబర్నానియా, అబ్బా తక్క కెమెరా తీసుకుని పారిపోతావా? అది కాదురా నల్లడా, నిన్ను కాదురా అండి. నథింగ్ బ్రదర్, యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యాన్. తెరిమా కసి, ఈ నల్లో నమ్మచ్చు కానీ నేను నమ్మరు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ని 4 సార్లు చుట్టొచ్చినండి. మర్యాదగా నా కెమెరా నాకు ఇస్తారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అయినా మా కెమెరా తో మీకేం పనిట్రా? అప్పుడిల్లే మచ్చా, నా ఫ్రెండ్ కి నేచురల్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం అంటే రొంబ ఇష్టం. నువ్వు చెప్పింది ఎలా నమ్మమంటావురా సామాలుగా? వెరీ ఫ్లవర్, అది నువ్వేరా? అభాంగిని గంబర్ అభాంగ్లా. హే, హూ టుక్ దిస్ పిక్చర్స్? వేర్ ఆర్ మైన్? చేసావు మోర్న? ఏమా ఈ రోజు డ్రెస్ తో ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏమన్నా విశేషమా? అవును నాన్నగారు, రేపు ఇండియా నుండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు. మన మలేషియా తెలుగు అసోసియేషన్ తరఫున కల్చరల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. అందులో నా కూచిపూడి నృత్యమే స్పెషల్ అట్రాక్షన్. ఓ దట్స్ గ్రేట్. అవును, ఆ మినిస్టర్ తెలుగుడా? మన తెలుగు వారికి అంత అదృష్టం కూడానా? ఏంటి నీ ఉద్దేశం? ఇండియన్ మినిస్ట్రీలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మన తెలుగు వాళ్ళక. నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఏమా చందమామ, ఊళ్ళో తిరుగులేని అయిపోయినాయా? నా పేరేమి చందమామ కాదు, బుల్లన్. మలయాలో చందమామనే బుల్లన్ అంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పే. నేనేమి తిరుగులు తిరగలేదు, ఫ్రెండ్స్ తో కాసేపు అలా వెళ్ళొచ్చును అంతే. ఎప్పుడు ఫ్రెండ్స్ వెంట పడి తిరగడమేనా బిజినెస్ చూసుకునేది ఏమైనా ఉందా? నీతో పాటు అడ్డగాడి దారిని ఒకడు. ఏ సదా, వన్ మినిట్. ఫోటో ఇవ్వండి, తర్వాత ఫోటో పోస్ట్ చేస్తాలే, వెళ్ళు. అనుకోవటం ఆలస్యం,
వచ్చేసాడు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. హే మోర్నా, ఆసమ్. ఏంటిలా పోజి పోజి. ఓకే. హా ఆంటీ, మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, నేను స్నానం చేసేస్తా. విల్లన్ రూమ్ లో గీజర్ ఆన్ చేసింది కదా. మీరు వచ్చే టైం అయిందని తెలిసి అరగంట ముందే ఆన్ చేసి పెట్టాం. ఉయ్, నా బ్లూ టవల్ మాత్రం తీకు, నీకోసం వేరే టవల్ ఉంది అక్కడ. అలాగే, నీ టవల్ మాత్రం వాడకుండా ఉండడానికి ట్రై చేస్తా. పనికి మాలిన పద్ధతులని బాగా ఫాలో చేయి. నా టవల్, నా సోపు, నా షాంపూ, నా శారదం. బిజినెస్ మాత్రం గాలి కుదిలే. అసలు ఏంటి ఈ వాలకం? ఫ్యాషన్ డిజైనర్ లో ఉన్నావు నువ్వు? అవును, కొత్త డిజైన్స్ ఫార్మల్స్ చేసి నెల రోజులైంది. ఒక్క ఆర్డర్ లేకుండా 1000 పీసెస్ రెడీ చేయమన్నావంట? అవన్నీ ఎప్పుడు సేల్ అవ్వాలి? అయినా నువ్వు తినగా బొటికలో ఉంటే కదా. నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా బాగుపడవే. నా పేరు నిలబెట్టాలన్నా, నా రెస్టారెంట్ ఇంతకు 10 ఎంతలు చేయాలన్నా, అది నా పెద్ద కూతురు వల్లే సాధ్యం. ఇది నా బంగారు తల్లి. షీఈస్ ద బెస్ట్. అంటే బుల్లెన్ వర్స్ట్ అనా? యువర్ గ్రేట్ లా. ఈ క్వార్టర్లో మన రెస్టారెంట్ బిజినెస్ పోయిన క్వార్టర్ కంటే రెట్టింపు అయింది. మొత్తం క్రెడిట్ అంతా నీదేలా. సదా, కార్లో గిఫ్ట్ మర్చిపోయింది, తీసుకురా. తీసుకొచ్చాను సార్. నేను చూస్తానులా, నేను ఫస్ట్ ఓపెన్ చేస్తా. నిన్మిని నో మోర్నా చూడమ్మా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నేను కూడా అక్కలా డ్రెస్ చేసుకుంటా, నాకు ఇలాంటి పోర్ట్రేట్ చేయిస్తారా? ఇది ఫోటోలకి ఫోజులు ఇచ్చి తీయించుకున్నది కాదు. చిన్నప్పటి నుంచి దీక్షా పట్టుదలతో డాన్స్ నేర్చుకుని మనం గర్వపడేలా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మీ అక్క. బిజినెస్ లో కూడా నా పేరు నిలబడుతుంది. నాన్న, అయితే ఈ ఫ్రేమ్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? నోర్మి, అక్కడ బుల్లెట్ ఫోటో ఉంటే అక్కడ పెడతానంట. అవును కదా. ఈవిడ గారు ఏం సాధించిందని హాల్లో పోర్ట్రేట్ పెట్టడానికి? చాలా బాగుంది, ఇప్పుడు హాల్కే కలొచ్చింది. సారీలా బుల్లన్. బుల్లన్, నాన్న నిన్ను హర్ట్ చేసా? ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడేమైంది, నా ఫోటో ప్లేస్లో అక్క ఫోటో పెట్టారు అంతే కదా. ఎవరిదైతే నేమ్? ఇద్దరం నాన్న కూతుర్లమే కదా. మరి నేను? నువ్వు నాన్న కూతురువే, మా ముద్దు చెల్లెలు.